జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు అధికార పార్టీలోని ఆ నేతలకు చలగాటమైతే కొందరికి మాత్రం రాజకీయ సంకటంలా మారిందట. పవన్ ను ఏమన్నా పవనే ఏమన్నా ప్రభావం మాత్రం వారిపైనే పడుతుందని ఆ నేతలు బాధపడుతున్నారు. ఈ విషయాలు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళినా ఫలితం ఉండదని వాపోతున్నారు. ఇంతకీ ఎవర నేతలు ఏమిటా కథ? వాచ్ ది స్టోరీ. आंध्र प्रदेश राजकीयालो गत कोंतकालंगा जनसेन अधिनेता पवन कल्याण अधिकार वैसीपी नेतल मध्य माटल युद्धं कोनसागुतोंदी. जनसेनानी कूडा वैसीपी प्रभुत्वं पै पोराटंलो स्पीड पेंचारु. दींतो वैसीपी कूडा प्रधान प्रतिपक्ष नेता चंद्रबाबु कंटे जनसेन अधिनेता पवन कल्याण पैने एक्कुवगा फोकस पेट्टिनट्लु तेलुस्तुंदी. वैसीपी प्रभुत्वानिकी व्यतिरेकंगा पवन कल्याण राष्ट्रव्याप्तंगा यात्रकु सिद्धमवुतुन्नारु. అందుకోసం ప్రత్యేకంగా ఒక వాహనాన్ని తయారు చేయించారు. ఈ వాహనానికి వారాహిగా పేరు పెట్టారు. ఈ వాహనం రంగుపై ఇప్పటికే పొలిటికల్ హిట్ నెలకొంది. ఆలివ్ గ్రీన్ రంగు ఎలా వినియోగిస్తారంటూ అధికార వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అసలు ప్రైవేటు వాహనాలకు ఆర్మీ రంగులు వేయవచ్చా పవన్ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక పవన్ కూడా తగ్గేదే లేదంటూ ఘాటుగా సమాధానమిచ్చారు. ఏ రంగు వేసుకోవాలి అన్నది కూడా వైసీపీనే చెబుతుందా? ఆఖరి శ్వాస తీసుకోవాలి అన్న వైసీపీ అనుమతి కావాలంటూ ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా వరుస ప్రశ్నలు సంధించారు. ఆర్మీ కలర్ ఉన్న వాహనాలు షర్టులను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ వైసీపీకి కౌంటర్ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేసే విమర్శలు ఆరోపణలకు ధీటుగా సమాధానం చెప్పేందుకు వైసీపీ కాపు నేతల్లో ఒక త్రయాన్ని ప్రత్యేకంగా సిద్ధం చేసిందట. పవన్ కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావటంతో వైసీపీలోని అదే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు మంత్రులు ఒక మాజీ మంత్రి జనసేనానిపై రాజకీయ విమర్శల విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించారు. నిజానికి గత ఎన్నికల ముందు వైసీపీపై పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు ఆ పార్టీలోని కాపు నేతలు ఎవరూ పెద్దగా ముందుకు రాలేదు. అయితే ఇప్పుడు ఆ బాధ్యతను వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పెర్ని నాని తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ విమర్శలను ఎప్పటికప్పుడు సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక మంత్రిగా ఉన్న సమయంలోనూ ఇప్పుడు కూడా పవన్ కు గట్టి కౌంటర్ ఇచ్చే నేతగా పెర్ని నానికి పార్టీలో మంచి ఫాలోయింగ్ ఉండటం గమనార్హం. ఇక పవన్ కళ్యాణ్కు కౌంటర్ ఇచ్చే బాధ్యతను తమ భుజాలకెత్తుకున్నారు మరో ఇద్దరు కాపు మంత్రులు, మంత్రి అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథులు. జనసేన అధినేతపై విమర్శల జోరు పెంచారు. పవన్ కళ్యాణ్పై ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల తమకు నష్టం జరుగుతుందని మిగిలిన కాపు నేతలు వాపోతున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఉన్న కాపు నేతలపై పవన్ కళ్యాణ్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో వారు పవన్ విషయంలో మౌనంగా ఉంటున్నారు. అయితే కాపుల్లో పవన్ కళ్యాణ్పై సానుకూల అభిప్రాయం లేదని వైసీపీ అధినేత సీఎం జగన్ భావిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసినా కాపుల ఓట్లన్నీ గుంపగుత్తుగా జనసేనకు పడే అవకాశం లేదని కూడా భావిస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ విమర్శలకు వైసీపీ కాపు నేతలు గట్టిగా కౌంటర్ ఇవ్వాలని పార్టీ పెద్దలు సూచిస్తున్నారట. గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం అధికంగా ఉండటం, ప్రత్యేకంగా పవన్ ప్రభావం ఇక్కడ ఎక్కువగా ఉండటంతో ఇక్కడి వైసీపీ నేతలు రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారు. పవన్ కళ్యాణ్పై తమ పార్టీ నేతలు ఎవరు ఏం మాట్లాడినా అది తమకు నష్టం చేస్తుందని గోదావరి జిల్లాలోని కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు మదనపడుతున్నారు. తమ నియోజకవర్గంలోని కాపు ఓటర్లు ఎక్కడ దూరం అవుతారు అనే భయం వారిని వెంటాడుతుందని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అసలే వచ్చేది ఎలక్షన్ టైము. ఈ సమయంలో పవన్ పై విమర్శలు గుప్పించి కాపుల్లో వ్యతిరేకత తెచ్చుకుంటే ఎన్నికల్లో గెలిచేది ఎలా అంటున్నారట ఆ ఎమ్మెల్యేలు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ ప్రచారం రథంపై మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. జనసేనాని ట్విట్టర్ వేదికగా ఘాటుగా రిప్లై ఇస్తున్నా మంత్రుల ఎదురుదాడి మాత్రం ఆగడం లేదు. ఇక రానున్న రోజుల్లో పవన్ వారాహి వాహనం ఎక్కి రోడ్డుపైకి వస్తే రాజకీయాలు ఇంకా ఎంతలా వేడెక్కుతాయా అనే ఆందోళనలో కొందరు కాపు ఎమ్మెల్యేలు ఉన్నారట. నిజంగా పవన్పై విమర్శలు చేస్తే కాపుల్లో వ్యతిరేకత వస్తుందా?
లేక జగన్ అన్నట్లుగా ఆయనపై వారిలో సానుకూల అభిప్రాయం లేదా? లెట్స్ వెయిట్ అండ్ సీ.